राष्ट्र व्याप्त बीआरएस एन कल प्रचारा स्पीडअप निजकवर्ग व्याप्त बीआरएस लीडर् प्रचार मोसारी गेलिस्ते मरी धनिक राष्ट्र का मारत गुलाबी नेत कांग्रेस पालन में करे नीलू लेक इन पड़ा अटुना कांग्रेस को पदको सारू अवकाशे प्रश्न यादाद्री पवर प्लांट पूर्तैते मिगुलु विद्युत राष्ट्रंगा चरित्र सृष्टिस्तामन्नारु सीएम केसीआर कांग्रेस पालनलो करेंट नीळ्ळु लेक इब्बंदुलु पड्डामन्नारु ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ప్రజా ఆశీర్వాద సభకు హాజరయ్యారు కేసీఆర్ మియాపూర్ నుంచి ఇస్నాపూర్ వరకు మెట్రో వస్తుందని చెప్పారు ఔటర్ రింగ్ రోడ్ పటాన్చెరు మీద నుంచే పోతుంది ఔటర్ రింగ్ రోడ్ కు మెట్రో తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తా ఉన్నాం మిస్ మియాపూర్ నుంచి ఇస్నాపూర్ వరకు డెఫినెట్ గా మెట్రో వస్తుంది దాంతోని చాలా లాభం జరుగుతుంది రాబోయే రోజులలో టోటల్ ఔటర్ రింగ్ రోడ్ కూడా మెట్రో వచ్చేస్తే అసలు పటాన్చెరు దశనే మారిపోతుందని చెప్పనే మనవి చేస్తా ఉన్నా తెలంగాణ ధనిక రాష్ట్రం అవుతుందన్నారు సీఎం కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళు రైతు బంధు ఉండొద్దని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు మహేశ్వరం వికారాబాద్ జహీరాబాద్ ప్రజా ఆశీర్వాద సభల్లో మాట్లాడారు కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళను నమ్మితే ఆగమవుతామన్నారు ఎలక్షన్ వచ్చిందంటే అబద్ధాలు అబూత కల్పనలు అలవిగాని వాగ్దానాలు బట్టగాల్చి మీదేయడం ఈ సాయి సంసారి లచ్చి దొంగ ఇట్లా లేని కథలన్నీ మోపైతే మన దగ్గర రకరకాల దుష్ప్రచారాలు చేయడం ఇవన్నీ జరుగుతాయి తెలంగాణ 24 గంటల కరెంట్ తెచ్చినోడెవడు ఇంటింటికి మంచినీళ్ళు తెచ్చినోడెవడు వెనకటికి ఎవడు అన్నాడట మీరు మొత్తం వంటలు చేసి తయారు పెట్టుండ్రి యాళ్ళకి నేను వచ్చి వడ్డిస్తానన్నాడట ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళది అట్లా ఉన్నది ఒక్క ఛాన్స్ అంటున్న కాంగ్రెస్ కు 11 సార్లు అవకాశం ఇస్తే ఏం చేస్తుందని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం ఆగమవుతుందన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నల్గొండ జిల్లా దేవరకొండ బహిరంగ సభల్లో హైదరాబాద్ మల్లాపూర్ ఈసీఐఎల్ రోడ్ షోల్లో పాల్గొన్నారు కేటీఆర్ కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలా ఆలోచించండి ఎందుకంటే ఎందుకంటే కరెంట్ కావాలి అంటే కాంగ్రెస్ ఉండొద్దు కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదు సొంత పార్టీ ఇచ్చిన డిక్లరేషన్ నే తుంగలో వచ్చిన వాళ్ళు వాళ్ళ పార్టీ టికెట్ల విషయంలో ప్రజలకు ఇచ్చే హామీలు నిలబెట్టుకుంటారా ఆ సన్నాసుల మాటలు నమ్ముదావా అధికారంలో ఉన్నప్పుడు 200 పెన్షన్ ఇయ్యనోడు ఇలా 4000 ఇస్తానంటే నమ్ముదావా అమ్మ కన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా నమ్ముదావా మరి సన్నాసుల్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో సమస్యలు కామన్ అన్నారు మంత్రి కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్న చిన్న సమస్యలు వస్తాయన్నారు ప్రాజెక్టులను బద్నాం చేసి భవిష్యత్తు తరాలకు అన్యాయం చేయొద్దన్నారు రాష్ట్ర అభివృద్ధిపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు ఎట్లుండే తెలంగాణ ఎట్లైంది తెలంగాణ పేరుతో అభివృద్ధి పనులను వివరించారు మేడిగడ్డ బరాజ్ గురించి కొంతమంది మాట్లాడుతున్నారు బరాజుల్లో సమస్యలు తలెత్తడం సర్వసాధారణం ఇదివరకు ప్రకాశం బరాజ్లో సమస్య వచ్చింది ధవలేశ్వరంలో వచ్చింది మొన్ననే వెస్ట్ బెంగాల్లో ఫరక్కాలో వచ్చింది నాగార్జున సాగర్ కట్టిన తర్వాత కూడా అక్కడ కూడా లీకేజ్ సమస్యలు వచ్చాయి కడెం ప్రాజెక్టులో వచ్చాయి శ్రీశైలంలో మొన్ననే పంప్ హౌస్ ఒక 2 సంవత్సరాల కిందట నీట మునిగింది దయచేసి రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి డిసెంబర్ 3 తర్వాత కూడా ఉంటాయి అవి ఎక్కడ పోవు కానీ ఈ ప్రాజెక్టును బద్నాం చేసి రాష్ట్రాన్ని బద్నాం చేయకండి కాంగ్రెస్ పాలకులు గీత కార్మికులను ఆదుకోలేదన్నారు మంత్రి హరీష్ రావు కేసీఆర్ వచ్చాక చెట్టు పన్ను రద్దు చేశామన్నారు రాబోయే రోజుల్లో గీత కార్మికులకు రుణాలు వచ్చేలా చూస్తామన్నారు గౌడ్లకు బీఆర్ఎస్ సర్కార్ ప్రాధాన్యత ఇస్తోందన్నారు ప్రజాస్వామ్య ప్రక్రియలో యువత క్రియాశీలక భాగస్వాములు కావాలన్నారు ఎమ్మెల్సీ కవిత ఓటు వేయకపోతే పనికిరాని వాళ్ళు రాజకీయాల్లోకి వస్తారన్నారు ఓటు వేయకపోతే ప్రశ్నించే హక్కు ఉండదన్నారు ప్రజాస్వామ్యం ఎంత బలంగా ఉంటే దేశమంత శక్తివంతంగా ఉంటుందన్నారు కవిత నిజామాబాద్లో కొత్తగా ఓటు హక్కు పొందిన విద్యార్థినులతో మాట్లాడారు కవిత ఈ చదువుకున్న వాళ్ళంతా ఎంత గొప్ప పని చేశారంటే పోయినసారి 2018 ఎలక్షన్స్ అయినాయి కదా హైదరాబాద్లో ఓన్లీ 50% ఓటింగ్ అయిందంతే ఓన్లీ 50% నిజామాబాద్ అర్బన్లో ఓన్లీ 62% ఓటింగ్ అయింది సో మిగతా వాళ్ళందరూ ఓటింగ్ అంటే ఎలక్షన్ అంటే హాలిడే అనుకొని ఇంట్లో పడుకున్నారనమాట టీవీలు చూస్తున్నారనమాట ఇది మనం సీరియస్గా తీసుకోకపోతే ఒక పెద్ద బండరాయి ఉందనుకోండి వాటర్ డ్రిప్ 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 అవుతుంటుంది ఆ రాయి అల్టిమేట్గా పగిలిపోతుంది సో ఇఫ్ యూ లూజ్ యువర్ ఓటింగ్ రైట్ స్లో స్లోగా స్లో స్లోగా స్లో స్లోగా సిస్టమ్స్ పాడైతూ ఉంటాయి మనం వాటిని కనుక కేర్ఫుల్గా దగ్గర తీసి పట్టుకోకపోతే ఏదైతే ఫ్రీడమ్ వచ్చిందో మనకు అది ఒకసారి లూజ్ అయ్యేటటువంటి ఆస్కారం ఉంటుంది
కరీంనగర్ లోని లోయర్ మానేరు డ్యామ్ కట్టపై వాకర్స్ ను కలిసారు బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలుపించాలని కోరారు